మంచి చేస్తే మనిషికి మరణం ఉంటుందని, ప్రతి గుండెలోనూ స్వజీవంగా నిలిచిపోయే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చీమకుర్తిలో మహానేత వైఎస్ఆర్ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆ సైరన్ మోగినప్పుడు గుర్తుకొచ్చే ఆ ఆరోగ్యశ్రీ, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. నిజంగా లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణాలు, జలయజ్ఞం, ఇటువంటి అన్నీ చెప్పుకుంటూ పోతే ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేసిన ఆ అడుగులు ఇప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంత మంచి చేశాడు. ఆ మంచి చేసిన ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకడుగు వేస్తే ఆయన కొడుకుగా జగన్ మీ బిడ్డగా నాలుగడుగులు ముందుకు వేస్తాడు అని మాట ఇవ్వడమే కాకుండా దేవుడి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు 95% మేనిఫెస్టోలో చెప్పిన, ఎన్నికలప్పుడు చెప్పిన, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము అని కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియచేస్తాం. పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యం, ఇలా ఎంతో మంచి చేశారన్నారు. ఆయన ఒక అడుగు వేస్తే వైఎస్ఆర్ బిడ్డగా తాను నాలుగు అడుగులు వేస్తానని సీఎం జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 95% మేనిఫెస్టో హామీలను ఇప్పటివరకే నెరవేర్చామని, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. బీజేపీ అగ్రనేత